ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఏడవ మంగళవారము ఏసుక్రీస్తును అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచెను మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై వచనం వరకు నేను యూధామతమునందున్న రోజులలో దేవుని సంగమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించితినో మీరు వినియున్నారు గదా యూధామతమును అవలంబించుటలో నా వయసుగల తోటి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై ఉంటిని మన పూర్వీకుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి వాడను కానీ నా తల్లి గర్భము నుండి దేవుడు దయతో నన్ను ఎన్నుకొని తన సేవకై నన్ను పిలిచెను ఆయనను అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుషుని వద్దకును పోలేదు నాకంటే ముందు అపోసులైన వారిని చూచుటకు కూడా నేను ఎరుసలేమునకు పోలేదు కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోయి తిని దమస్కు పట్టణమునకు మరలా వచ్చి తిని మూడు సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములు తెలుసుకొనుటకు ఎరుసలేమునకు వెళ్ళి అతనితో రెండు వారములు గడిపి ప్రభువు సహోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోసులని చూడలేదు నేను మీకు వ్రాయిచున్నది సత్యమని దేవుని ఎదుట పలుకుచున్నాను తదనంతరము నేను సిరయా సిలీషియాలోని ప్రదేశములకు వెళ్ళి తిని అంతవరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయము లేకుండెను ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలము చేయనించిన విశ్వాసమును బోధించుచున్నాడు అని మాత్రము వారు వినుచుండిరి కనుక నన్ను గూర్చి వారు దేవుని స్థుతించుచుండిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము ఈనాటి సువిశేషము పుని తల్లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీ నాపై వదలి మీ చెంత కూర్చునియుండుట మీరు గమనించుటలేదా నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనిను అందుకు ఏసు మార్తమ్మా మార్తమ్మా నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు కాని అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము クリストはメイクストティカルグヌガーカー。